అలాగా మీరు వద్దనా వద్దనా అలా కాదు. ఇప్పుడు మీరు అంతా అరుస్తూ ఉంటే మాట్లాడొద్దనా మాట్లాడమనా? నాకు అలాగనిపిస్తుంది మాట్లాడొద్దంటున్నారేమో అనిపిస్తుంది. సరే ఎవరు బాబు ఎలాగాలి భోజనం చేసి వస్తారు పెద్ద పెద్దవాళ్ళు అంతా భోజనం వస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇది మనకి బాబు ఏయ్ తమ్ముడు తమ్ముడు ఏయ్ ఉండండి, చాలా ముఖ్యమైన విషయం అండి. ఎలాగ 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి చెప్తాను మీకు. ఏం చేద్దాం, మనకి ఇది ఎలక్షన్ టైము దగ్గరికి వస్తుంది. మనం ఇప్పటి వరకు గ్రామాలు తిరగడం, ప్రచారాలు చేయడం, లేకపోతే ఇంటింటికి వెళ్ళి ఇదేం కరబరా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మధ్య మధ్యలో మన అధ్యక్షులు వచ్చి అతను కూడా ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఇది ప్రచారంలో ఒక భాగం. ఏం చేస్తున్నాడంటే నేను 40 సంవత్సరాల నుంచి తమ్ముడు తమ్ముడు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ టైమే, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒంగోలు మరి మాట్లాడుతున్నావు నువ్వు? ఎలక్షన్ అంటే పూర్వం ఏంటంటే గ్రామాలు వెళ్ళి ఎలక్షన్ ముందు ఒక అడ్రస్ చేసి వెళ్ళిపోతే ఎలక్షన్ అయిపోయేది. కానీ ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ అంటున్నాం, కానీ మోడ్రన్ డేస్ వచ్చాయి. నిత్యం మాట్లాడుతూ ఉన్నప్పుడే ప్రజల్లో మార్పు తీసిరేగలం. ఏం చేద్దంటే మనం చూసాం పోయిన ఎలక్షన్లో వాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు చెప్తేనే జనం నమ్మారు, అది మన కళ్ళారా చూసాం. మరి ఈరోజు మనం నా లెక్క ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి అక్కడికి నిద్ర లేదు, రోజుగా టీవీ పగలగొడేస్తాడు ఇంట్లో, కనపడినా ఉన్న వల్ల కొడేస్తాడు బాబు పిచ్చెక్కిపోయి ఉన్నాడు నా కొడుకు. అంచేత నా లెక్క ప్రకారంగా ఒక 6-7 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. బహుశా తెలంగాణతో ఏమైనా ఎలక్షన్ జరిగినా మీరు ఆశ్చర్యపడలేదు. అంచేత అదే దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా వెరిఫై చేయవలసిన అవసరం ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు, అధికారులు కూడా తెలిసి ఫ్రెండ్స్ ఉన్నారు, మన నుంచి అభిమానించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో చాలా దౌర్జన్యాలు చేసి మన ఓట్లు లేకుండా చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మీకు కూడా తెలుసు గ్రామాల్లో. అందుకే మేము ఏం చేసామంటే ఓటర్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు, మీ అందరూ తెలుసు. దాంట్లో ఇంకా మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అమ్మ తల్లి ఇంట్లో మాట్లాడుకోవచ్చు తల్లి. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రెచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ ఏమి చెప్పారు?